చిరంజీవి గారు మరి గత 50 ఇయర్స్ నుంచి కూడా సినిమా రంగంలో మహమహారాజుగా ఎదుగుతూ ఉండి మరి సేవా దృక్పథంతో కూడా వారు ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి కొన్ని ఏళ్ల నుంచి కూడా సేవా దృక్పథం అలవర్చుకున్నారు. అదేవిధంగా మొన్న కరోనా టైంలో కూడా అందరికీ గ్యాస్ సిలిండర్లు సప్లై చేసి అందులో కూడా ఆదుకున్న ఘనత కూడా చిరంజీవి గారికి దక్కింది. అదేవిధంగా అదే రోజు నా జన్మదినం కూడా ఉన్నది. వారిని స్ఫూర్తిగా తీసుకునే నేను గత 20 ఏళ్ళుగా మరి అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అయిపోయింది, అన్నదాన కార్యక్రమాలు అయిపోయింది, పలు సేవా కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమం, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా చిరంజీవి గారు మరి మంచి భవిష్యత్తుని అనుభవించి మంచి ఆయురారోగ్యాలతో దేవుడు ప్రసాదించాలని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చిరంజీవి గారు చేయాలని చెప్పి వారి స్ఫూర్తితోనే మేము కూడా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.